मोदी जब जब डरता है बीवी को आगे करता है। मोदी की हटाओ, देश को बचाओ। मोदी को हटाओ, देश को बचाओ। कांग्रेस पार्टी వర్షం కూడా మనకు సపోర్ట్ గా ఉంది, వర్షమే వర్షం కూడా హర్షంగా ప్రకటిస్తూ ఉంది.
సోనియా గాంధీ గారికి మద్దతు తెలుపుతోంది. ఈ వర్షం కూడా అందులో పాల్గొన్నటువంటి మీ అందరికి కూడా నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, దేశభక్తులారా, రేపు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, స్నేహితులారా, ఈరోజు ఈడీఏ అయితే ఉందో సోనియా గాంధీ గారి పైన, రాహుల్ గాంధీ పైన మరి పుచ్చుకొడుతూ ఉన్నాను. మోడీ ఏది కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన ఈడీని ఉంచుకొని వారిని వాళ్ళ పార్టీలో చేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఖండిస్తా ఉన్నాను. రానున్న రోజుల్లో సోదరులారా, స్నేహితులారా, దేశంలో మన జరిగినటువంటి చింతన్ బయటకు ఏదైతే ఉందో, రాజస్థాన్ లో జరిగినటువంటి చింతన్ బయటకు ఏదైతే ఉందో, అందులో ఈ తెలంగాణ ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం భారత్ విడిస్తే రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రేపటి రోజున పాదయాత్ర చేస్తా ఉంటే మరి బీజేపీ యొక్క పోయేది ఉందో అందులో భాగంగానే నేనైతే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పాలు చేస్తే దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బయలు పెట్టాలంటే ఆలోచిస్తూ ఉన్నారు. అది జరగాలి. ఈ రోజు వర్షం వచ్చినా, రేపు పాముల వర్షం పడ్డా, ఇంకేం జరిగినా మా ప్రాణాలైనా అర్పిస్తాం. ఏమైనా నీకు దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ సంబంధించినటువంటి ఆధారం యొక్క 74,00,000 రూపాయలు మాకు చేసావే, నీకు దమ్ము ధైర్యం ఉంటే అమిత్షా మీద చేయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే స్నేహితులారా ఈ రోజు ప్రజా సంస్థలు అయితే ఉన్నాయో, ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ అయిపోతా ఉన్నాయి. దాని గుప్పిట్లు ఆదాని అమ్మాయిని గుప్పిట్ల పెడతా ఉన్నాడు. కేవలం భారతదేశానికి ప్రధానమంత్రి కాదు, ఆయన ఒక వ్యాపారస్తుడు. అందుకోసమే ఈ దేశంలో దొంగలు పడ్డారు. ఆనాడు ఏదైతే ఆంగ్లేని తరిమినో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఈ బీజేపీని తరిమి దేశభక్తులు అయితే కూడి నీకు ఈ రోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను దాదాపు 30 మంది మోసం చేశారు. 11 देश का आज कानून को छोड़ तो बेकानूनी काम कर रही है जो मोदी सरकार. कांग्रेस पार्टी डरने वाली नहीं और सोनिया मैडम डरने वाले नहीं, इसलिए कि देश के वास्ते जो इंदिरा गांधी जान दे चुकी थी, जो राजीव गांधी जान दे चुके थे, आज हमारा कांग्रेस का हर कार्यकर्ता सोनिया गांधी के ऊपर जान निवास विसार करने के वास्ते और कांग्रेस पार्टी के वास्ते तैयार है. आज हिंदुस्तान के अंदर जो ईडी का इस्तेमाल हो रहा है, आज बिहार के अंदर इस्तेमाल हुआ, कल संजय रावत के ऊपर इस्तेमाल हुआ, आने वाले दिनों के अंदर हर कांग्रेस के बड़े बड़े लीडर को ऐसा डराते हुए, धमकाते हुए, ब्लैकमेल करते हुए अपने पार्टी में शामिल करने की कोशिश कर रहे हैं. इसलिए आने वाले दिनों के अंदर ये मोदी सरकार को हमें सबक सिखाना है. कांग्रेस पार्टी सोनिया गांधी के साथ आज हमें रहना है, उनके चना बचाना, उनके इशारे पर जो आज चलना है, हमको कांग्रेस पार्टी बचाना है और सोनिया गांधी के साथ करना है. आने वाले दिनों के अंदर राहुल गांधी साहब को प्राइम मिनिस्टर बनाना है. जो वक्त दिया गया मैं शुक्रिया अदा करता हूँ. ఈరోజు సోనియా గాంధీ మీద ఈడీ దాడులు అనేది ఏకంగా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన సోనియమ్మని మన తెలంగాణ ఒక దేవతగా చూసుకుంటుంది. అదేవిధంగా సోనియా గాంధీ గారి కుటుంబం అలాంటిది కాదు. ఎందుకంటే సోనియా గాంధీ గారికి 2 సార్లు అధికారం చేపట్టి అధికారం వచ్చినా కానీ దాన్ని త్యజించి ఆ వేరే వాళ్ళకి ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి ఉంది. అలాంటి సోనియా గాంధీ బాధాకరంగా ఉంది. సోనియా గాంధీ గారికి ఈనాడు జరగడం తెలుగు బాగలేకున్నా కానీ ఈ ఆఫీస్కి వెళ్ళి 2 గంటలు ప్రశ్నించడము అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తను చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారికి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఏపీలో నష్టపోతామని తెలిసి కూడా ప్రాణ నష్టం జరుగుతుందనే బాధ కొద్దీ సోనియా గాంధీ మన తెలంగాణ ఇచ్చింది. అలాంటి తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ గారిది. ఆ సోనియా గాంధీ గారిని ఈరోజు
ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈడీ దాడులు చేయడము మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఖండిస్తూ ఈరోజు నిజంగా కూడా ఈ వర్షం కూడా సోనియా గాంధీకి ఒక అభిషేకం చేసింది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే తన నిజంగా ఎందుకంటే ఇంత వర్షం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అందరు కూడా ముందుకు వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇలాంటి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని కూడా ఖండిస్తూ మన ప్రియతమ నాయకురాలు ఆదిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని, మన ప్రియతమ నాయకులు మాజీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని 8 గంటల సేపు ఈడీ ప్రశ్నించడం, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేరులే కాకుండా దేశంలో ఉన్న ప్రజానీకం మొత్తం బీజేపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోతుంది. కక్ష సాధింపు అనేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సాగించిండే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా భయపడకపోయబట్టే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీద డైరెక్ట్ మోదీ గారు నిఘా పెట్టి అట్టి దాంట్లో నేషనల్ హెరాల్డ్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ, భారీ ఆరోపణ మేరకే రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఈడీ ప్రశ్నించడం జరిగింది. అట్టి ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇవాళ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడెక్కినాయి. అట్టి దాంతో ఈరోజు మన ప్రియత నాయకులు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా పెద్ద వర్షంలో కూడా ఇంత పెద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అందరూ ఈనాటి నిరసన దీక్షకు సహకరించినందుకు అందరికీ హృదయపు తెలియజేసుకుంటూ, ఇంకొకటి సోనియా గాంధీ గారు మాట్లాడిన మాట, ఇట్లాంటి మోదీ గారు ఎన్ని కేసులు పెట్టినా నేను ఇందిరమ్మ గారి కోడళ్ళు, ఇందిరమ్మ గారు భయపడలే అన్నాడు, నేను ఈయన భయపడడానికి ప్రత్యేక చేయడము ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎంతో ఉత్తేజం ఇప్పిస్తుందని తెలియజేస్తూ ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు అప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వంలో ముఖ్యంగా మోడీ అమిత్ షా వాళ్ళు భయపడి ఇప్పుడు 2015లో శివరాళ్ళ కేసును సుప్రీంకోర్టు కొట్టేసినప్పటికీ ఇలా కేసును తిరగదోచి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీని ప్రయోగించి ఈడీ ఎంక్వైరీ పేరుతో కాంగ్రెస్ పార్టీని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ఇవాళ ఆరోగ్యం సరిగా లేకున్నప్పటికీ కూడా ఇలా ఈడీ గారు గంటల తరబడి విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాకుండా కాంగ్రెస్ కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా ఇలా భయకంపితం చేసే విధంగా ఇలా ఈడీని ప్రయోగించండి, మోడీ గవర్నమెంటు ఇలా అమిత్ షా గవర్నమెంటు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్తంగా ఇలా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇలా ఇంత పెద్ద ఎత్తున వర్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికులాగా ఇలా మోడీ గవర్నమెంట్ మీద, బీజేపీ గవర్నమెంట్ మీద తిరుగుబాటు చేయడం, ప్రతి వస్తువు మీద సామాన్యుని భారం పడే విధంగా ఇలా జిఎస్టీ పెంచుకుంటూ ఇలా 100 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మరి పెట్టుబడిదారీ వ్యవస్థకులందరికీ కూడా మరి వడ్డీలు మాఫీ చేసి, అప్పులు మాఫీ చేసి ఇలా దేశాన్ని అదోగతి పాలు చేస్తున్న మోడీ ప్రభుత్వం భారత ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇలా పెన్షన్దారులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారతదేశాన్ని ఇలా సర్వనాశనం చేసే విధంగా ఒక మరో శ్రీ భారతదేశాన్ని తీసుకోవడం జరిగింది. మరి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల అందరూ పోరాటం చేసి ఇవన్నీ పట్టుదలు పెంచే వరకు కూడా మేమందరం కూడా పట్టుబడి పనిచేస్తాను కోరుకుంటూ నిరసన ఆపే వరకు వాళ్ళు ఈడీని పిలిపేయకుండా కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎంతగానో తెగించి వాళ్ళను నియుక్తి చేసిన
లేక ఎవరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒప్పుకోబట్టి ఒప్పుకోట్టు కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుంది కాబట్టి ఈ పేపర్ అంతా గుర్తు చేస్తున్నారని తెస్తూ ఇప్పటికైనా వాళ్ళ మీద కేసు ఎత్తివేశాక నిరసన మొత్తం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలుపుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం వరిస్తుంది కాబట్టి ఈ భయానికి ఈడీ పేరిట చెప్తి అవకాశం వచ్చింది మీద అవసరం. ప్రజల మధ్యలోకి వెళ్తా అని చెప్పడం తోటి బీజేపీలో మన ఈ బీజేపీ వాళ్ళు మీడియా అని చెప్పి ఒక చిన్న హెరాల్డ్ సంస్థ దాన్ని పెట్టుకొని 70 కోట్ల రూపాయల అక్రమాలు జరిగిందని చెప్పి 1000 కోట్ల అక్రమాలు చేస్తుంది బీజేపీ వాళ్ళు. వాళ్ళు 70 కోట్ల రూపాయల అక్రమం జరిగిందని చెప్పి దీనికి రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తుంది. ఏంటంటే ఎల్లకాలం మీరు ఉండరు, మేమంతా మీ మొత్తం అన్ని లుకలుకలన్నీ తీస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పెంచాల వాళ్ళు తప్ప మేము చెప్తున్నాం. కక్ష కట్టి ఈరోజు ఈడీ విచారణ జరిపించిన కాంగ్రెస్ పార్టీకి అలు తెలంగాణ ఇచ్చిన తల్లి మన సోనియా గాంధీ మరి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఇలా ఈ రాష్ట్రాన్ని నడిపిను దేశాన్ని నడిపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా మోడీ గారు మరి ఏం చెప్తారు, ఇలా డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ ఇవన్నీ పెంచి ఇలా సామాన్యులను బతకలేని పరిస్థితి ఎత్తురు. మరి ముందు ముందు కాంగ్రెస్ గెలుతుందన్న కుట్రతోటే వీళ్ళు ఒక మోపి ఇలా మనను ఈ భయాందోళనకు గురి చేస్తున్నారు. మరి మీకు బీజేపీ వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ మీద మరి ఎంత తీస్తారో తీయండి. ఇలా ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి, మరి ఇలా భగీరథల కానీ ఎన్నో పథకాలలో మరి కేసీఆర్ ఎంత దోచుకుంటున్నారు, భూములు కబ్జాలు ఇవన్నీ ఎన్ని చేస్తున్నారో మరి వాళ్ళ మీద కూడా మీరు తీయాలని. మరి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటుంది, మరి ఇవన్నీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మాకు వర్షం కూడా మరి ముందు ముందే హర్షం వ్యక్తం చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా గెలుస్తుంది, ప్రజలు కూడా అండగా ఉంటారు. తెలంగాణ ఇచ్చిన తల్లి, మేము ఎన్నో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చేసి ఇలా పేద ప్రజలను ఆదుకున్న పార్టీ. మరి ఇవన్నీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఇది కొత్తగా వచ్చిన ప్రభుత్వాలు మరి వాళ్ళను ముందు ఇద్దరిని బీజేపీ టీఆర్ఎస్ను గత దింపే రోజుల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు కుట్ర బట్టి ఇదంతా చేస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలు ఈరోజు జగిత్యాల జిల్లా హెడ్ క్వార్టర్లో ఎస్ఎన్ఎల్ ఆఫీసు ముందు జీవన్ రెడ్డి గారి అధ్వర్యం లోపల ఏదైతే ఈడీకి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం చేస్తున్నామో స్థాపించబడిన సంస్థ, దీని లోపల చాలా మంది డైరెక్టర్లు ఉన్నారు, 70 మంది డైరెక్టర్లు ఉన్నారు, వందల మంది మెంబర్షిప్ ఉన్నది. ఏదన్నా తీర్మానం చేస్తే 70 మంది డైరెక్టర్లు తీర్మానం మేరకే బడ్జెట్ గారి తీయడం కానీ నన్ను చేర్చడం కానీ అని చేసే అదొక పెద్ద సంస్థ. దాంట్లో కూడా కొంత బ్యాంక్స్ ఉన్నది మాత్రం వాస్తవమే. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఏదైతే రవీందర్ గారు చెప్పినట్టు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి ప్రజల మన్ననను పొందితే ఇమేజ్ పెరుగుతుందనే ఉద్దేశంగా దురుకుతోటి ఈ ఈడీని కలిపి కాంగ్రెస్ పార్టీ మీద సోనియా గాంధీ గారి పైన ఈడీ పెట్టడం సిగ్గుచాటుగా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి అది కేంద్రమైనా రాష్ట్రమైనా రాష్ట్ర నాయకులు దొంగలు దోపిడీ తెస్తున్నారు. అదేవిధంగా అనవసరమైనటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి కొన్ని వేల కోట్లు ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీపై ఈడీ పెట్టకుండా ఇవాళ ఏదైతే చిన్న రాష్ట్రాలు ఏర్పడితే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో ఎందరో అమరవీరుల త్యాగాల ఫలమే ఆ రోజు ఆమె కన్నీరు గార్చి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే ఈ రాష్ట్రం బాగుపడతారనే ఆలోచనతో ఆమె ఇవ్వడం జరిగింది. అలాంటి గొప్ప వ్యక్తిరాలని ఇలా ఈడీ పేరిట అక్రమ కేసుల్లో ఇరికించి వారిని ఇబ్బంది పెట్టడం చాలా బాధాకరమని భావిస్తూ, అదేవిధంగా రాష్ట్రంలోనైతే దరిద్రమైనటువంటి టీఆర్ఎస్ పార్టీ, దోపిడీ దొంగల పార్టీ, చీటర్ల పార్టీ, గుండాల పార్టీ, కుబేర్ లైన్లు అడకట్టేటోడు కూడా అలా ఇవాళ కుబేర్లుగా ఏర్పడే సందర్భాలు గుర్తు చేస్తూ ఉన్నాం. ఏ దయచేసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు, సోనియా గాంధీ గారిని అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఈ బీజేపీ పార్టీకి బుద్ధి చెప్తారని చెప్పి
సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండానే ఇవాళ ఎగరవేసే దిశగా ముందుకెళ్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారు అనే ఉద్దేశంతోనే ఈ ఆరోపణలు చేసిన ఘటన చాలా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే సోనియా గాంధీ మనకి ప్రతి ఒక్కరికి ఏ విధంగా అంటే ప్రతి ఒక్క విధంగా సహాయం చేసింది, ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది అన్నమాట. అందరికి ఆమె చేసినటువంటి పనులే కాదండి, ఆమె ఎన్నో సేవలు చేసి మరి అందరినీ మరి ఆమె గాలలో నడిపిస్తున్నారని ముందుకు తీసుకెళ్తున్న ఆమెని మరి ఈరోజు ఇలా మాటలతో చిత్రహింస చేస్తున్న బీజేపీ వాళ్ళందరికీ కూడా నిజంగా వారికి పెద్ద శిక్ష విధించాలన్నట్టు నేను కోరుకుంటున్నాను. ఈరోజు మాకు కూడా మంచి వర్షం కూడా సహకరిస్తుంది, ఎందుకంటే సోనియా గాంధీ గారి మీద నిన్న తొలగిపోయేటట్టుగానే మాకు ఈ వర్షాన్ని రాణించడం మాకు ఎంతో ఆనందాన్ని అనిపిస్తుంది. ఒక్క విషయాన్ని చెప్తున్నాను, మీ ప్రతి ఒక్కరు వినండి, మన మోదీ గారు అన్నం తినాలి అని ఒక బిల్ ప్రవేశపెడితే లేదు మేము గడ్డ తింటాము అని పెద్దవాళ్ళు కూడా మా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. వారికి వందసు కలగకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా మీరు న్యాయం చేయాలి, న్యాయం అందించాలనే మనకి పోరాటం చేస్తున్నాము. మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి మొత్తం చేయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాము. తెలంగాణ ఇచ్చిన పార్టీ ఏదన్నా ఉందా అంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మన గాంధీ కుటుంబంలో ఎందరో మహానుభావులు అసలు వాసి భారతదేశానికి ఎంతో కృషి చేసి వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మనకు మన భారతదేశానికి ఎన్నో త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీ పైన ఈడీ అటువంటి మీ మోడీ మీకు ఇస్తున్నాం, మీ తోడి పెళ్లిట్లకు గుర్త ఉంపులకు భయపడేది లేదు కాంగ్రెస్ పార్టీ అంటే. మీరు ఎటువంటి కేసులు ఎన్ని పెట్టినా ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోధైర్యాన్ని కూడా మీరు ఎటువంటి ఇబ్బంది గురియ్యలేరని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే గొప్ప ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పార్టీ, అదేవిధంగా ఇంత ఔన్నతమైన మిత్రాలైన మన తల్లి సోనియమ్మ గాంధీ గారి మీద నువ్వు పెడుతున్న ఈడీ అటువంటి కేసులకు సోనియా గాంధీ గారు కాదు ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు అని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం. Hey!
ప్రజానీకాన్ని చైతన్యం చేయడంలో భాగంగా అసోసియేటెడ్ జర్నల్స్ ఆధ్వర్యంలో ఆరంభింపజేసినటువంటి ఒక పత్రిక నేషనల్ హెరాల్డ్. వాస్తవంగా మనడు ఈ నేషనల్ హెరాల్డ్ సంబంధించినటువంటి ఒక పెట్టుబడి ప్రధానంగా మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం నుండి పెట్టుబడులు సమకూర్చి ఏదైతే పత్రిక ఆరంభింప చేయడం జరిగిందో, దేశ స్వాతంత్రానంతరం ఇలా పత్రిక దాని ఆశించినటువంటి ఒక ఫలితం స్వాతంత్ర ఉద్యమం సిద్ధింప చేయడంతో తదుపరి కాలంలో కొంత అది గుర్తింపు తగ్గిపోయిందని చెప్పక తప్పదు. ఆ గుర్తింపు తగ్గిపోయినటువంటి ఒక పరిస్థితులలో అది నష్టాల్లో కూరుకుపోతున్నప్పుడు ఆ కంపెనీ వ్యవస్థాపక కుటుంబం అయినటువంటి ఒక నెహ్రూ కుటుంబం నుండి వారసులుగా ఉన్నటువంటి ఒక సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నుండి 90 కోట్ల రూపాయలు అప్పుగా దాన్ని సమకూర్చడం, తదుపరి కాలంలో ఏదైతే ఉందో దాన్ని ప్రత్యామ్నాయంగా మరి ఏ విధంగానైతే అసోసియేటెడ్ జర్నల్స్ ఆధ్వర్యమాపేక్ష లేకుండా ఆరంభింప చేయడం జరిగిందో, తిరిగి దాన్ని యంగ్ ఇండియన్ అనేటువంటి ఒక లాభాపేక్ష లేనటువంటి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, అంటే అందులో ప్రధానంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి వాటాలు కలిగి ఉండి దాన్ని బదిలీ చేయడం జరిగింది. యంగ్ ఇండియన్ పత్రిక కూడా ఏదైతే ఉందో అది ఏ విధమైనటువంటి లాభాపేక్ష లేనటువంటి యొక్క ఎన్జిఓ ఆర్గనైజేషన్ కాబట్టి లాభాపేక్ష కలిగినటువంటి యొక్క కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఏదైతుందో గతంలో దీనికి సంబంధించినటువంటి అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైతే ఫిర్యాదు చేయడం జరిగిందో ఆ ఫిర్యాదు పట్ల విచారణ చేసి యంగ్ ఇండియన్ పత్రిక అనేది ఏదైతే ఉందో ఇది ఏ విధమైనటువంటి
వాణిజ్య కార్యక్రమాలు చేసే అవకాశం లేదు. కేవలం ఏదైతుందో సేవా దృక్పథంతో ఆరంభింప చేయబడ్డ సంస్థ కాబట్టి మరీ ముఖ్యంగా ఈ యంగ్ ఇండియన్ సంస్థ నుండి ఏ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీలు జరిగినటువంటి దాఖలా లేకపోవడంతో ఆ కేసును మూసివేయలేదు. ప్రధానంగా వల్ల ఏదైతే దేశంలో ఉన్నటువంటి ఒక పరిస్థితులు మనం గమనిస్తే ఆనాడు 2004 నుండి 14 వరకు యూపీఏ ప్రభుత్వ హయాంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఏదైతుందో ఏ విధమైనటువంటి అధికార కాంక్ష లేకుండా ఈ దేశ సమగ్రత కాపాడబడటంతో పాటుగా ఈ దేశం ఏదైతుందో అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకతకు ప్రతీకంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చేపట్టడంతో పాటు పేద వర్గాలకు పట్టెడన్నం పెట్టే విధంగా ఆహార భద్రత చట్టాన్ని రూపొందింపజేసి దాంతోపాటుగా గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుపేద వర్గాలకు ఉపాధి కల్పింపచేయడం ప్రధాన బాధ్యతగా ఇచ్చి ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఆరంభింపచేయటం, వెన్నింటితో పాటు పేద వర్గాలకు కావలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి విద్య ఒక హక్కుగా కల్పింపబడే విధంగా విద్యా హక్కు చట్టాన్ని కూడా రూపొందింపచేసి అమలు చేయడం జరిగిందని చెప్పడం. ఇక్కడ వాస్తవంగా 2004-14 మధ్యకాలంలో ఏ అన్నపూర్ణ లాంటి భారతదేశానికి పట్టెడన్నం పెట్టేటువంటి రైతుకు అండగా నిలవాలనేటువంటి తలంపుతోని ఇలా కేంద్ర ప్రభుత్వంపై 70,000 కోట్ల ఆర్థిక భారం పడుతున్నప్పటికీ ఏక మొత్తంగా 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేసి యావత్ భారతదేశ రైతాంగానికి ఆత్మస్థైర్యం నింపడం జరిగిందని చెప్పండి. అటు రైతాంగానికి ఇటు రైతు కూలీలకు ఆత్మస్థైర్యం నింపడంతో పాటుగా పేద ప్రజానీకానికి ఆహార భద్రత సర్కారు ఇవన్నీ కల్పింప చేసినప్పటికీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక మత విద్వేషాలతో దేశాన్ని రెచ్చగొట్టే విధంగా చెప్పంటున్నాను. ఆనాడు ఏ నిరుపేద వర్గాలకు మరింత ఆసరా కల్పింపబడే విధంగా ఇప్పుడు విదేశాల్లో మూలుగుతున్నట్టుగా నల్లధనాన్ని దేశానికి రప్పించడంతో పాటు పేదవాడి అకౌంట్లో 15,00,000 రూపాయల వరకు మరి సమకూర్చడం దొరుకుతుందని చెప్పిన వాగ్దానం చేయడం. సరే ఏదైనా మరి గతానికంటే రాబో కాలం మెరుగ్గా ఉంటుందని చెప్పని ఎవరైనా భావించడం సహజం. ఇప్పుడు 2004-14 వరకు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అంతకంటే మెరుగైనటువంటి ఒక పాలన ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పొందే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక భావనతోని ఇప్పుడు ఎన్డీఏకి పట్టం కట్టుందని ఇప్పుడు ఎన్డీఏకి పట్టం కడితే 8 సంవత్సరాల కాలంలో ఈనాటి కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అమలవుతున్నట్టుగా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా కానీ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో చేపట్టినటువంటి కార్యక్రమాలు మినహా అదనంగా చేపట్టే కార్యక్రమాలు పేద ప్రజానీకంపై ఆర్థిక భారం వేయడం తప్ప పేద ప్రజానీకానికి ఏదైతుందో అండగా నిలిచేటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవటం మనం గమనించదగ్గ విషయమని చెప్పండి. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఆనాడైనా ఈనాడైనా డాలర్ విలువ క్రూడాయిల్ విలువ $108 ఉండేది. క్రూడాయిల్ విలువ పర్ బ్యారెల్ $108 ఉండి ఆనాడు అంటే ఉంది ఇబ్బంది కూడా అంత ఉంది. కానీ ఆనాటికి ఈనాడు మనం వ్యత్యాసాన్ని గమనిస్తే మీరు డీజిల్ ఆనాడు 55 రూపాయలు ఉంటే మరి 98 రూపాయలు అయిందని చెప్పండి. ఆనాడు డీజిల్ 75 రూపాయలు ఉంటే ఈరోజు ఏదైతుందో 115 రూపాయలు అయిందని చెప్పండి. ముఖ్యంగా ఇవాళ ఆడబిడ్డలకు ఏదైతుందో
మన వంట చెరుపు నుండి విముక్తి కలిగింపజేసే విధంగా దీపం పథకాన్ని ప్రవేశపెట్టి అందరికీ కుకింగ్ గ్యాస్ అందింప చేయటమే కాదు, ఆ కుకింగ్ గ్యాస్ ఏదైతే ఉందో ఆర్థికంగా భారం కాకుండా ప్రతి సిలిండర్పై 500 రూపాయలు ఏదైతే ఉందో రాయితీ కల్పింపజేసి కేవలం 500 రూపాయల సిలిండర్ అందింపజేసింది చెప్పండి. 500 రూపాయల సిలిండర్ 1100 రూపాయలు అయిపోయింది చెప్పండి. ఇవాళ ఏదైతే ఉందో పేద ప్రజానీకంపై నిత్యావసర వస్తువుల పెరుగుదల భారం ఒకవైపు, ఇవన్నింటికి తోడు ద్రవ్యోల్బణం అని చెప్పిన ద్రవ్యోల్బణ ఇవాళ ఏ డీమానిటైజేషన్తో ఏదైతుందో దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగు చేయడం జరుగుతుందని చెప్పిన పేర్కొనడం జరిగిందో. ఆనాడు ఉన్న 1000 రూపాయల నోటు రద్దు చేసి 2000 రూపాయల నోటు పట్టుకొచ్చిందని చెప్పండి. మెరుగైన జిఎస్టీ విధానం అని చెప్పని ఇవాళ చివరికి ఏదైతుందో ఇలా సంటి పిల్లలకు పాలు అని చెప్పంటున్నా, అటువంటి పాలు పెరుగు నిత్యావసర వస్తువులు బియ్యం పప్పు ఉప్పుపై ఏదైతే ఉందో జిఎస్టీ ఆర్థికంగా భారం మోపడం జరుగుతుందని చెప్పండి. అలా పేదవాడి పట్టెడు అన్నం పెట్టడానికి ఉచితంగా నిత్యావసర వస్తువులు అందింపజేస్తే అదే పేదవాడికి సంబంధించిన నిత్యావసర వస్తువులపై జిఎస్టీ రూపేణా ఆర్థికంగా పన్ను భారం వేయడం జరుగుతుందని చెప్పండి. ఇవన్నింటి దృష్ట్యా దేశంలో ఎన్డీఏ పాలక పక్షం భారతీయ జనతా పార్టీ పట్ల ఎదురవుతున్నటువంటి ఒక వ్యతిరేకతను ప్రజల దృష్టిని మళ్లించడానికి అని చెప్పండి. వీళ్ళ దేశంలో కాంగ్రెస్ పార్టీ పట్ల పెరుగుతున్నటువంటి ఒక ప్రజాదరణ వీళ్ళు ఏ 2014-14 వరకు ఏదైతుందో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంతకంటే మెరుగైన పాలన పొందబోతామని చెప్పి భావించినటువంటి యొక్క కల్పిస్తామని చెప్పిన ఆచరణ కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళ దేశాన్ని తిరోగమన చర్యగా అని చెప్పండి. ఏ విదేశాల్లో మూలుగుతున్నట్టుగా నల్ల ధనాన్ని దేశానికి తిరిగి తేవడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారో ఇవాళ అదే అదానీ అంబానీ నాకు ఆశ్చర్యం చెప్పట్టు నేను. ఇవాళ పేదవాడి ఆదాయం రెట్టింపు అచ్చే జిన్కా మత్రబ్ జో హే హమ్ ఏ నై సమ్జి అతని ఆస్తివుల మీద ఆశ్చర్యపోతారని చెప్పంటున్నా. ప్రపంచంలోనే 4వ స్థాయిలో అత్యంత ధనికుడుగా ఆయన గుర్తింపబడ్డాడని చెప్పంటున్నా. ఇవాళ పత్రికలు వచ్చిందని చెప్పంటున్నా ఆయన ఆస్తి విలువ బిల్ గేట్స్ కంటే మించిపోయి ఒకప్పుడు మీకు అందరు గుర్తుండుంటుందే బిల్ గేట్స్ ఏదైతుందో ఆయన అపాయింట్మెంట్ అంటే ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి లభించబోతుండే చెప్పండి. బిల్ గేట్స్ అపాయింట్మెంట్ ఇలా ఆయన ఏదైతుందో వెనక్కి తోసేసి అదాని ఏదైతుందో ఆయన ఆర్థిక ఆదాయం ఆయన ఆస్తుల విలువ 10 లక్షల కోట్లు అంటుంది. మన భారత రూపాయితో పరిగణిస్తే 10 లక్షల కోట్లు ఆయన ఆస్తు విలువ అని చెప్పండి. అంబానీ ఆస్తు విలువ 8 లక్షల కోట్లు అని చెప్పండి. అదాని 4వ స్థానంలో ఉంటే ప్రపంచంలో అంబానీ 10వ స్థానంలో ఉండని చెప్పంటుంది. మరి ఈ దేశాన్ని ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం పేదవాడిని ఏదైతుందో ఇవాళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ ఆర్థిక ఆదాయం రెట్టింపు చేస్తుందని చెప్పి పేర్కొన్నారో ఇవాళ పెంచిన ఆదాయం అదాని అంబానీ యొక్క ఆదాయం పెంచడం జరిగిందని చెప్పండి. ఇవాళ దేశాన్ని కేవలం మత విద్వేషాలతో కులాల పేరట మతాల పేరట విడిపిస్తుందని చెప్పండి. ఇవాళ ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం అని చెప్పంటారు, తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం అని చెప్పంటారు. అలా తెలంగాణ రాష్ట్ర శాసన కొరకు విద్యార్థులు నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలతోని బలిదానాలతోని ఎదుగుతుందో కేంద్ర ప్రభుత్వాన్ని చెల్లింపచేస్తే ఇక్కడ యూపీఐ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతుందో ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆడిన మాట తప్పని ఒక తల్లిగా ఆడబిడ్డగా చెప్పండి. ఒక కన్న తల్లిగా మాతృమూర్తి హృదయం ద్రవించి ఏదైతుందో ఈ విద్యార్థులు నిరుద్యోగ యువత యొక్క ఫలితానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక తలపుతోనని చెప్పంటారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఉమ్మడి రాష్ట్రంలో 42 స్థానాలు కలిగి ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యులు, ఆంధ్రలో 25 ఉంటే తెలంగాణలో కేవలం 17 మాత్రం పరిమితం అని చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో మనం 25 పార్లమెంట్ స్థానాల్లో ఉనికి కోల్పోతామని చెప్పని ఊహించి కూడా లెట్ వాట్ బికమ్
వీళ్ళ ఈ ఆత్మత్యాగం ఫలితాలలో ముగింపు కావాలని చెప్పని తెలంగాణ ప్రజల ఆత్మ అభిమానాన్ని ఎదుర్కొని నిలబెట్టాలని కలుపుకొని తెలంగాణ ఇచ్చినటువంటి ఒక దేవత మన సోనియమ్మ తల్లి అయితే నాకు ఆశ్చర్యమే చెప్పండి. పార్లమెంట్ తలుపులు మూసి తెలంగాణ ఇచ్చిందని చెప్పని మన తెలంగాణ ప్రజల ఆత్మ అభిమానాన్ని ఎదుగుతుందో దెబ్బతీసే విధంగా మాట్లాడటం ఇంతకంటే దృష్టం ఇంకోటి ఏదో చెప్పండి. అవసరం వస్తే తలుపులు మూసైనా కానీ తెలంగాణ ప్రజలకు ఏదైతుందో ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఒక ఘనత మన కేవలం సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తప్పదు. ఇదే భారతీయ జనతా పార్టీ ఇవాళ కూడా ఏదైతుందో జీర్ణించుకోలేక తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని ఏదైతుందో గాయపరిచే విధంగా కించపరిచే విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్పు మూసి ఇచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఏదైతుందో నిర్వహింపజేసే విధంగా అని చెప్పి మాట్లాడటం వాళ్ళ తెలంగాణ పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి ఏ మేరకు ఉందో దయచేసి గమనించాలని చెప్పండి. అయితే ఇవాళ మన ఉదయ్పూర్లో నిర్వహించినటువంటి ఒక చింతన్ శిబిర్ సమావేశంలో ఏదైతుందో ఏ మతాల పేరట ఈ దేశాలను విచ్ఛిన్నం చేయాలని చెప్పిన తలస్థుల్లో ఇక్కడ భారత్ జోడో యాత్ర ద్వారా భారత్ జోడో యాత్ర ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రజానీక పౌరులందరూ కూడా మన హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ ఒకే జాతి అని తెలియజెప్పే విధంగా ఎదుగుతుందో చేపట్టబోతున్నట్టు ఒక భారత జోడో యాత్రతో ఎదుగుతుందో కార్యక్రమంతో ఆందోళనతో దాన్ని ఏ విధంగా నిర్వహింప చేయాలి ఇక్కడ ఏ విధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలి అనే భావనతో ఏదైతుందో ఇవాళ ఒకవైపు ఏదైతుందో సోనియా గాంధీ గారు అనారోగ్యంతో అలా వాస్తవంగా ఇవాళ ఆమె క్యాన్సర్ పేషెంట్ అని చెప్పట్టు వీళ్ళ నెహ్రూ కుటుంబం వాళ్ళ ఆస్తులు సర్వం త్యాగం చేసింది చెప్పంటున్నారు. మొత్తం దేశంలో ఏదైతుందో అత్యధికంగా ఆనాడు ధనిక కుటుంబం ఏదైతుందో మోతీలాల్ నెహ్రూ అటువంటి ధనిక కుటుంబం ఏదైతుందో ఈ దేశ స్వాతంత్రకు సర్వం త్యాగం చేసిన కుటుంబం వాళ్ళు ఏదైతుందో మనీ లాండరింగ్ అనేటువంటి ఒక అవినీతి ఆరోపణ అంటగట్టే విధంగా చెప్పండి. అసలు మనీ ట్రాన్సాక్షనే లేకుండా మనీ లాండరింగ్ ఏ విధంగా వస్తుంది ఇది అర్థం కాదు చెప్పండి. అసలు ఒక అకౌంట్కి వెళ్ళి ఇంకో అకౌంట్కి ఏదైతుందో మనీ ట్రాన్సాక్షన్ చేయబడ్డప్పుడు బదిలీ చేయబడ్డప్పుడు మాత్రమే మనీ లాండరింగ్ అనేది తెలియదు. అండ్ మోర్ పర్టికులర్లీ వన్ మస్ట్ నో ఈ యంగ్ ఇండియన్ సంస్థ ఏదైతుందో ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కావడంతో ఏదైతుందో దీనికి సంబంధించి ఏ విధంగా వాణిజ్య కార్యక్రమాలు చేసేటువంటి అవకాశం కూడా దీనికి లేదు అని చెప్పండి. ఇంతవరకు ఏదైతుందో ఈ యంగ్ ఇండియన్ సంస్థ నుండి ఏ విధంగా వాణిజ్య కార్యక్రమాలు కూడా చేపట్టబడలేదని చెప్పండి. ఇవన్నీ రికార్డెడ్ డాక్యుమెంటరీ చెప్పండి. ఇవాళ కేవలం ఏదైతుందో ఇవాళ సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారితో మానసికంగా ఇబ్బంది కురిచే తలంపుతులు ఒక కుట్రపూరితంగా చెప్పంటున్నా. ఇక్కడ ఎన్డీఏ పక్షంలో భారతీయ జనతా పార్టీ ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళ ముందు ప్రవేశపెట్టే ఆయుధం ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తదుపరి సిబిఐ అని చెప్పండి. మీకు అందరూ తెలిసే సుజనా చౌదరి అని చెప్పని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ తెలుగుదేశం పార్టీలో ఉండే అని చెప్పండి. ఆయన ఈడీ ప్రవేశపెట్టి ఆయన మీద అక్రమాస్తులో అంశం పట్ల ఆయన అరెస్ట్ చేయబోతున్న తరుణంలో ఆయన భారతీయ జనతా పార్టీకి చేరడము ఆయనపై అంతవరకు విచారణ చేపట్టే ఈడీ ఏదైతుందో మూతపడిపోతుంది. నేను ఉదాహరణ పేర్కొంటే సుజనా చౌదరి కేసు అని చెప్పంటున్నాను. సంజయ్ రౌతే కానీ ఎవరైనా కానివ్వండి చెప్పంటున్నాను ప్రతిపక్షాలపై ఏదైతుందో వీళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీఏ కానీ సిబిఐ కానీ వీళ్ళు కేవలం ఏదైతుందో ఒక రాజకీయ కుట్రపూట్టంగా వీళ్ళ గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా పనిచేయలేని చెప్పండి. ఇవాళ తెలంగాణ పట్ల ఏదైతుందో వివక్షత కలిగి ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ
ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గుర్తింపు పొందలేక మన లేకపోవటం దానికి ఏదైతుందో కారణం ఎవరైనా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీయా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ఎవరైనా కానీ చెప్పంటారు నేను ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకపై లక్ష కోట్ల ఆర్థిక భారం అప్పుడు జరిగిందని చెప్తా, లక్ష కోట్ల ఆర్థిక భారం అప్పుడు జరిగిందని చెప్పండి. కేవలం 40,000 కోట్లతో నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్న ఒక ప్రాజెక్టే 120,000 కోట్లకు చెప్పుందని చెప్పండి. నిన్నటి వరకు ఏదైతుందో మీరు మిత్రపక్షమే, 2019 వరకు మీరు మిత్రపక్షం అని చెప్పంటాను నేను. అంటే 6 సంవత్సరాలు మేము మిత్రపక్షంగా ఉండి ఇలా రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఒక అంశం ఒక జాతీయ ప్రాజెక్టు గుర్తింపు పొందే అవకాశం ఉండి కూడా ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తింపు పొందలేక కల్పింపబడలేక ఈ రాష్ట్ర ప్రజానీకపై 100,000 కోట్ల ఆర్థిక భారాన్ని మోపడం ఏదైతుందో ఇది అటు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజానీక పట్ల వాళ్ళ చిత్తశుద్ధికి ఏదైతుందో నేను నిర్లక్ష్యానికి నేను నిదర్శనంగా పేర్కొంటాను చెప్పండి. అంతేకాదే ఇలా భద్రాద్రి రాముడు అని చెప్పంటున్నా. ఆ భద్రాద్రి రాముడు ఏదైతుందో ఇవాళ ఇదే కేంద్ర ప్రభుత్వం ఇదే నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఏదైతున్నదో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి ఆర్డినెన్స్ ద్వారా మనకున్నట్టు ఒక 7 మండలాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కలపడంతో ఏదైతుందో ఇలా భద్రాద్రి రాముడు ముంపు గురేటువంటి మరి ప్రమాదాన్ని మనం గుర్తిస్తున్నాం చెప్పండి. భద్రాద్రి రాముడిని కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి కొరకు ఏదైతుందో కరకట్ట నిర్మాణానికి కావాల్సిన 5 గ్రామాలని చెప్పంటున్నా. మన ఏ విధంగా పాండవులు ఏదైతుందో అర్ధరాజ్యం కాదు కనీసం ఏదైతుంది 5 ఇళ్ళు కావాలని చెప్పి అడిగిండ్రో మన అక్రమంగా బదిలీ చేసుకున్న 7 మండలాలు పదులుగా ఏదైతుందో కేవలం ఒక 5 గ్రామాలు ఇస్తే మన భద్రాద్రి రాముడిని ఏదైతుందో కాపాడుకుంటామని చెప్పని అర్జీ పెడితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చలనం లేదని చెప్పండి. దయచేసి గమనించండి ఇక్కడ ముఖ్యంగా ఏదైతున్నదో ఇది కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం కాదు. ఇది యావత్ భారత జాతికి, యావత్ భారతదేశ ఆడబిడ్డలకు అందరికి సంబంధించిన అంశం అని చెప్పంటున్నాను. యావత్ భారతదేశ ఆడబిడ్డలకు అందరికి సంబంధించిన అంశం అని చెప్పంటున్నాను. సోనియా గాంధీ గారిని ఏదైతుందో మరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చేపడుతున్నటువంటి ఒక ఈ ఈడీ విచారణను ఇది అక్రమంగా ఏదైతుందో ఇది చేపడబడుతుందో ఇది యావత్ ప్రజానీకాన్ని తెలియజెప్పాలన్నటువంటి ఒక భావనతో ఎస్ డెఫినెట్ విల్ గో హెడ్ విత్ లీగల్ ఫైట్. మేము మా న్యాయస్థానాల పట్ల గౌరవం ఉందని చెప్పండి. కానీ వాస్తవాలు ఏదైతుందో యావత్ బాహ్య ప్రపంచాన్ని యావత్ భారతదేశ ప్రజానీకాన్ని తెలియజెప్పాలంటే ఒక భావనతోని ఈ నిరసన కార్యక్రమాలకు ఏదైతుందో పిలుపునివ్వడం జరిగింది. ముఖ్యంగా జగిత్యాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, యువజన కాంగ్రెస్ మిత్రులు, ఎన్ఎస్సీఏ సోదరులు, మా మహిళా కాంగ్రెస్ ఆడబిడ్డలు, అభిమానులందరికీ కూడా ఏదైతుందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పండి. ఇంత భారీ వర్షంలో చెప్పండి మన 11 గంటలు మన ర్యాలీ ఆరంభిస్తే టిల్ 1 o'clock ఏదైతుందో గంట వరకు ఏదైతుందో కుండపోత వర్షంలో కూడా ఏమాత్రం చెలించకుండా ఇవాళ ఓల్డ్ బస్ స్టాండ్ ఇందిరమ్మ తల్లి విగ్రహం నుండి ఏదైతుందో పటేల్ చౌరస్తా వరకు ఇవాళ ర్యాలీ కొనసాగటం 1 గంట వరకు ఏదైతుందో మళ్ళీ అదే వర్షంలో ఏదైతుందో నిరసన కార్యక్రమం తెలియజెప్పటం నిజంగా ఇంత ఒక పట్టుదలతో చెప్పి ఒక పట్టుదలతో ఒక ఆత్మతో కాంగ్రెస్ నిలబడ్డ ఒక ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా పత్రికే సోదరులకు కూడా 11 to 1:30 ఏదైతుందో అందరూ గమనిస్తారు వాట్ ఇది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది. అంటే ఇది కాంగ్రెస్ పార్టీకి ఇలా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధికి వారి నాయకత్వ పట్ల ఒక విశ్వాసానికి ఇవాళ ప్రదర్శన ఒక ప్రతీక మాత్రం నేను పేర్కొంటున్నాను చెప్పండి. ఏదైనా ఇప్పటికైనా కానీ ఈ విధమైన అక్రమ విచారణతో కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యాన్ని మీరు దెబ్బతీయలేరు కదిలితారని చెప్పని నేను మరొకసారి పేర్కొంటూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.